తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందున్నట్లే తెలంగాణ మహిళలు సైతం ముందుండాలి. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రమైన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బుధవారం ఉదయం షీ టీమ్స్ ఆధ్వర్యంలో 5K రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి హరీష్ రావు, జిల్లా మెజిస్ట్రేటు రఘురాం, సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేతారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మతో కలిసి 5K రన్ ప్రారంభించారు. भय अने प्रयत्न मगवा मुझे फस्ट स्टार्टअर मरी इंत अद्भुत पैकेर महिला दिनोत्सव सदर्भंग निर्वहितपेट शीटिंग मेंबर्स सीपी गारु अंदर पोलीस सिबंदी मनस्फूर्ति अभिनंदिस्तुन्नानु. वेरी वेल ऑर्गेनाइज्ड, वेरी वेल प्लान्ड, वेरी वेल एग्जीक्यूटेड चाला बागा चेसिनंदुकु मनस्फूर्ति अभिनंदिस्तुन्नानु. मरी कोंतमंदिकि प्राइजेस वच्चायि, राणि वाले अनुकुंटुन्नारु नेक्स्ट टाइम एवरी इयर कंडक्ट मन इतना प्रिपेर इट विल बी यूजफुल इन बोथ द वेज. फिटनेस इंप्रूव नेक्स्ट टाइम प्राइज सो अंदर तप्पकुंडा योगा अनेदी रनिंग अनेदी कंपलसरी दिनचर्यलो भागंगा चेसुकोंडी. मनुष्यलंदरिकी कूडा मनंदरिकी कूडा चाला चाला मुख्यमैनटुवंटिदी. सो दीनि अलवाटु चेयालि, मुख्यंगा टीचर्स कूडा उंटुन्नारु इक्कड పిల్లల్ని మరి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి గేమ్స్ గాని రన్నింగ్ గాని యాక్టివిటీ అనేది తప్పకుండా అన్ని స్కూళ్ళలో కూడా చేయించాలని చెప్పి ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆరోగ్య మహిళా పథకాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కరీంనగర్ జిల్లాలో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అంటే తల్లి బాగుంటనే కుటుంబం అంతా బాగుంటది. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు నవ్వుతూ ఉండాలి, మీరు సంతోషంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటది. కుటుంబ బాధ్యతలన్నీ కూడా బిడ్డల గురించి, భర్త గురించి, అత్తమామ గురించి, అందరి గురించి ఆలోచించేది మీరే. కానీ మీరే కష్టాల్లో ఉంటే, మీరే ఇబ్బందుల్లో ఉంటే ఆ కుటుంబం అంతా కూడా ఇబ్బందుల్లో పడుతుంది. మరి మీరు మీకేమో సహనం ఎక్కువ, ఓపిక ఎక్కువ, మీ కష్టాన్ని మీలో మీరే భరించుకుంటూ ఇబ్బంది పడతా ఉన్నారు. మీ ఇబ్బందులను తొలగించాలన్నదే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం. అందుకోసమే ఈ ఆరోగ్య మహిళ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మనం ప్రారంభించుకుంటున్నాం. ఇవాల రాష్ట్రవ్యాప్తంగా 100 ఆసుపత్రులు స్టార్ట్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఈ ఆసుపత్రులను పెంచుతాం. అంటే మాకు కూడా ఏంటంటే అందరూ మహిళలే కావాలి కదా. ఇక్కడ మహిళా డాక్టర్, మహిళా స్టాఫ్ నర్స్, మహిళా ఏఎన్ఎం, మహిళా ఫార్మసీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఆ సమస్య చిన్నదిగా ఉన్నప్పుడు గుర్తిస్తే తక్షణమే దానికి పరిష్కారం దొరుకుతుంది. నిర్లక్ష్యం చేస్తే అది పెద్దదిగా మారుతది. మనం పట్టించుకోకుండా మనలో మనం బాధపడుతూ ఉంటే అది పెద్ద సమస్యగా మారి అది క్యాన్సర్ రెండో దశకో మూడో దశకు పోవడం కానీ ఇంకా పెద్ద సర్జరీకి దారితీసే పరిస్థితి కానీ మీ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినేటువంటి పరిస్థితికి దారితీస్తుంది. అందువల్ల మీరు సమస్య చిన్నగా ఉన్నప్పుడే వచ్చి ఇక్కడ పరీక్ష చేయించుకుంటే మీకు పరిష్కారం దొరుకుతుంది. మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అన్నదే మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఈ సెంటర్ మీ బస్తీలో రావడం మీకు అదృష్టం. మా మహిళా కార్పొరేటర్లు కూడా ఈ కార్యక్రమంలో ఇంకా ఇంకా పాజిటివ్గా పాల్గొనండి. మా కలెక్టర్ గారు మంచి డైనమిక్ కలెక్టర్ గారు ఈ జిల్లాలో ఉన్నారు. ఇంకా దీన్ని అందరికీ ఉపయోగించి సేవలు అందించాలి. మా ఆశాలు ఏఎన్ఎంలు కూడా బస్తీల్లో మీరు తిరిగినప్పుడు మహిళలతో ఇంటరాక్ట్ గండి. ఎవరైనా వ్యాధులతో ఇబ్బందులు ఉంటే ఆ మహిళలు ఇక్కడికి వచ్చే విధంగా మంగళవారం ఇక్కడ వచ్చి పరీక్ష చేసుకునే విధంగా అందరూ మహిళలకు విషయాన్ని
తెలియజేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ కరీంనగర్లో చూస్తుంటే అద్భుతంగా మారిపోయింది మా కమలాకరణ నాయకత్వంలో. ఎట్లా ఉంది కరీంనగర్? నేను చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్న సైన్స్ వింగ్ కాలేజీలో, కానీ అప్పటి కరీంనగర్కు ఇప్పటి కరీంనగర్కు రూపురేఖలు మార్చిండు మా కమలాకరణ. ఎంత అద్భుతంగా ఉంది కరీంనగర్ అంటే, చక్కటి రోడ్లు, చెట్లు, భవనాలు ఎంతో బాగా. కరీంనగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, మరటి స్మార్ట్ సిటీ పనులు చక్కగా, అసలు కరీంనగర్ దశ దిశ మార్చి చాలా బాగా కమలాకరణ గారు చేస్తూ ఉన్నారు. ఇంకా చివరి మాట, ఇంకో కొత్త కార్యక్రమం కూడా తెస్తున్నాం. ఒకటి ఆరోగ్య మహిళ అయితే, ఇంకొక ప్రోగ్రాము ఈ శ్రీరామనవమి పండగ వెళ్ళగానే ఇంకోటి స్టార్ట్ చేస్తాం. అదేంటి? న్యూట్రిషన్ కిట్. మీకు కేసీఆర్ కిట్ అంటే తెలుసు, మీ అందరికీ తెలుసా ఏంటిది కేసీఆర్ కిట్ అంటే? అమ్మా, డెలివరీ కాగానే కడుపులో నుంచి బిడ్డ బయటకు రాగానే ఇచ్చేది కేసీఆర్ కిట్. సరే, అందులో ఏముంటాయి? బట్టలు ఉంటాయి, షాంపూ పౌడర్ ఉంది, ఇంకేవో మన బట్టలు ఉంటాయి, చీరలు ఉంటాయి, పుట్టిన పిల్లలకు బట్టలు ఉంటాయి, దోమతెర ఉంటుంది, ఇంకా సబ్బులు ఉంటాయి, కొబ్బరి నూనె ఉంటుంది, ఆడుకుంటందుకు గలగలు ఉంటుంది, పైసలు వస్తాయి. ఇది కేసీఆర్ కిట్. మరి న్యూట్రిషన్ కిట్ అంటే, ఆశాలు కనుక హుషారున్నారు చెప్తుంది, కానీ ఇక్కడ చెప్తలేరు. ఇదేంటంటే, బిడ్డ కడుపులో నుంచి బయటకు వచ్చినాక ఇచ్చేది కేసీఆర్ కిట్ అయితే, బిడ్డ కడుపులో పడగానే ఇచ్చేది న్యూట్రిషన్ కిట్. ఇది కూడా మన ముఖ్యమంత్రి గారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హోటల్ తాజ్ కృష్ణ వేదికగా వి హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వీహబ్ ప్రతినిధులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. 1.30 కోట్లు ఇస్తే వీహబ్ నుంచి ఒక స్టార్టప్ తో 70 కోట్లకు పెంచారు. స్త్రీనిధి కింద మహిళలకు రుణాలు అందిస్తామని తెలిపారు. 750 కోట్ల వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తామన్నారు. యువత ఎందుకు వ్యాపారవేత్తలు అవ్వకూడదు అని ప్రశ్నించారు. ప్రతి పారిశ్రామిక పార్కులో 10% ఫ్లాట్స్ మహిళలకు కేటాయించామని తెలిపారు. ప్రతి 3 కోవిడ్ టీకాలో 2 హైదరాబాద్ నుంచే వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. స్త్రీ పురుషులకు సమానంగానే ప్రతిభ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. మానవ వనరులు సాంకేతికతను వినియోగించుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అమ్మాయిలు వ్యాపార రంగంలో రాణించాలి. ప్రతి తల్లిదండ్రులు అమ్మాయిలకు ఇష్టమైన చదువును చదివించాలి. వారి ఫెయిల్యూర్ అయినా కూడా తల్లిదండ్రులు వెన్ను తట్టి ప్రోత్సహించాలి. అప్పుడే మహిళలు అన్ని రంగాల్లో రాణించగలుగుతారని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం చాలామంది అనాగరికులుగా ఉన్నారని కేటీఆర్ అన్నారు. మన పిల్లలకు చిన్నప్పటి నుంచే విలువలు నేర్పించాలి. తల్లిదండ్రుల వ్యవహార శైలి పిల్లలపై ప్రభావం చూపుతుంది. మన పిల్లల్ని ఎలా పెంచుతామనేది ప్రధానం అని చెప్పారు. తల్లిదండ్రులు అమ్మాయిలు అబ్బాయిల మధ్య వివక్ష చూపకూడదన్నారు. మహిళలు అన్ని రంగాల్లో పురోగమించినప్పుడే దేశ అభివృద్ధి సంపూర్ణమవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇన్న రంగాల్లో మహిళలు సాధిస్తున్న అపూర్వ విజయాలు నారీ శక్తిని చాటుతున్నాయని కొనియాడారు. మహిళా శక్తిని చాటే దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. మహిళా సాధికారతను సంపూర్ణంగా సాధించేందుకు వారి గౌరవాన్ని పెంచుతూ స్త్రీ జనోద్ధారణే లక్ష్యంగా ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సెలవును మంజూరు చేసి సమున్నతంగా గౌరవించుకుంటుందని తెలిపారు. 9 ఏళ్ల పాలనలో మహిళల అభ్యున్నతి, సాధికారతే లక్ష్యంగా వారి సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రవేశపెట్టిన పథకాలతో తెలంగాణ మహిళా సంక్షేమ రాష్ట్రంగా వెలుగొందుతుందని అన్నారు. ఆడపిల్లలు తల్లి కడుపులో ఎదుగుతున్న దశ నుంచి జననం, ఆరోగ్యం, రక్షణ, సంక్షేమం, విద్య, వివాహం, వికాసం, సాధికారత లక్ష్యంగా గొప్ప పథకాలను అమలు చేస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నామని వెల్లడించారు. మహిళల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న సమర్థ కార్యాచరణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు తుంగతుర్తి శాసనసభ్యులు గ్యాదరి కిషోర్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు.